వెల్కమ్ బ్యాక్. మనతో చర్చలో పాల్గొనేందుకు రాజకీయ విశ్లేషకులు, ఉన్నత విద్యామండలి కమిటీ సభ్యులు ఓ నరసింహరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ నరసింహరెడ్డి గారు. అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు, మాజీ బ్రేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ గారు కూడా మనతో ఉన్నారు. గుడ్ మార్నింగ్ దేవిప్రసాద్ గారు. నరసింహరెడ్డి గారు అంటే ప్రధానంగా ఇవాళ ఏ పత్రిక చూసినా కోవిడ్కి సంబంధించి ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న సుదీర్ఘంగా రివ్యూ చేశారు. దాని మీద ఉన్నతాధికారులతో అదేవిధంగా ఒకళ్ళు ఇద్దరు మంత్రులు కూడా దాంట్లో హాజరయ్యారు. ఆ రివ్యూకి ఒత్తిడి తగ్గించాలి, ఎందుకంటే పెరుగుతున్న పేషెంట్లు, వీటన్నిటి రీచ్ఛాను కూడా టెంపరీగా 2-3 నెలల కోసం వైద్యుల్ని, యువ వైద్యుల్ని, ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్ళని తీసుకోవాలి, అట్లాగే నర్సుల్ని, ఇతర సిబ్బందిని కూడా తీసుకోవాలనేటువంటి ఒక నిర్ణయం చేశారు. ఆ సందర్భంగా కేంద్ర మంత్రికి కూడా కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు ప్రధాన దృష్టి పోవడంతో ప్రధాని కూడా ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. మీ సూచనలు బాగున్నాయి అనేటువంటిది బేస్ అని అనేది కూడా, ఏంటంటే ఎవరి ద్వారా అయితే వ్యాపిస్తుందో ముందు వాళ్ళకి మనం వ్యాక్సినేషన్ వేయటం, లేకుంటే వాళ్ళకి చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ సూచన వాళ్ళ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు అనేటువంటిది. అదే ముఖ్యమంత్రి గారు నిన్న సమీక్షా సమావేశం చేసినారు. అసలు ఏంటి కోవిడ్ పరిస్థితి, ఏంది రాష్ట్రంలో, ఎట్లా ఉన్నాయి కేసులు, అంటే ఈ స్ప్రెడ్డింగ్ విపరీతంగా అవుతున్నది. ఇప్పుడు సెకండ్ వేవ్లో స్ప్రెడ్ అనేది విపరీతంగా అవుతుంది. జనాలు ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలా ముందుకు వస్తున్నారు, కానీ వ్యాక్సిన్ కొరత విపరీతంగా పీడిస్తుంది. మొదలు రమ్మంటే జనం కూడా రాలేదు. మొదలు ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేప్పుడు మనం చూస్తే అది పిలిస్తే కూడా ఎవరు రాని పరిస్థితి ఉండే. అప్పుడు ప్రజలు కొంత నమ్మకం కలగలేదు, చూద్దాము ప్రొవైన్ అయినాక తీసుకుందాము ఆ టైప్లో ఉండేది. ఎస్, కాబట్టి ముఖ్యమంత్రి గారు నేనేదో డాక్టర్ల కొరత కూడా కొంత వేధిస్తుంది కాబట్టి ఇమీడియట్ రిక్రూట్మెంట్స్, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన డాక్టర్లని 50,000 మందిని ఇమీడియట్గా రిక్రూట్ చేయాలని, తాత్కాలికంగా టెంపరీ బేస్ మీద వారి సేవలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఉపయోగించుకోవాలి. ఏ హాస్పిటల్ అయినా కానీ, ఐపీఎస్సీస్ అయినా, ఏరియా హాస్పిటల్ అయినా కానీ, ఎక్కడైనా కానీ. అలాగే ఎంజీఎంను కూడా ఇమీడియట్గా వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలనేది, అది డిఎంఈ కింద ఉండేది ఇంతకుముందు, దాన్ని బదిలీ చేసేసి సంపూర్ణంగా దానికి కూడా కావాల్సిన ఎక్విప్మెంట్కి సంబంధించి కానీ, ఆక్సిజన్ కానీ ఇవన్నీ కూడా చేయాలని. ఒక్కటేంటంటే రాష్ట్రంలో ఇప్పుడైతే ఆక్సిజన్ కొరత అయితే లేదు. అక్కడి నుంచి ఒరిస్సా నుంచి మనకు కేటాయించినప్పుడు ఎయిర్ లిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకురావటం దారి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎక్కడ కూడా అది అయితే రావట్లేదు, పత్రికలు కానీ ఎక్కడ కానీ ఆక్సిజన్ అవైలబుల్ ఉంది. కానీ జనం ఏంటంటే కొంత గవర్నమెంట్ హాస్పిటల్ రావడానికి ఇంకా వెనకాడుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు కూడా ఏంటంటే గమనించాలి, వెంటిలేటర్ చాలా ఉన్నాయి కాబట్టి ప్రైవేట్లో పోయి అక్కడ జేబు గుల్లా చేసుకోవడం కంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, వ్యాక్సిన్ అక్కడే ఉంది, ఏమైనా ఉన్నా కానీ అక్కడే చేసుకోవాలి. కొంత కర్ఫ్యూ కూడా పొడిగించినారు, నైట్ పూట కర్ఫ్యూ కూడా పొడిగించినారు కాబట్టి కొంత స్ప్రెడ్ తగ్గాలి. నిన్న ప్రధానమంత్రి గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కేంద్ర హర్షవర్ధన్ గారికి ఇచ్చిన సలహా కూడా ఏంటంటే, ఎప్పుడైతే ఇవైతే డే టైంలో ఎప్పుడైతే తిరుగుతున్నారో క్యాబ్ డ్రైవర్లు కానీ మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఎక్కువ ప్రోన్గా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఫస్ట్ ముందు ఫ్రంట్ లైన్ వీలుగా గుర్తించి వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా కొంత ఈ స్ప్రెడ్ని అరికట్టవచ్చని ముఖ్యమంత్రి గారు నిన్న సలహా ఇచ్చినారు. ఆ సలహా బాగుంది మీ సూచనని ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం, ఆ విధంగా దాని కార్యాచరణ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి కరోనా అనేది ఇప్పుడు సెకండ్ వేవ్ సంబంధించి చాలా షార్ట్గా ఉంటుంది, కానీ విపరీతమైన డ్యామేజ్ చేసే అవకాశం ఉందని మనం చూస్తున్నాం. 3-4 డేస్లోనే అసలు చాలామంది చనిపోవటం ఇవన్నీ ఉన్నాయి. కానీ మీడియా కూడా ఏంటంటే, నిన్న ఒక దాంట్లో వచ్చింది, ఒక వ్యాసం కూడా వచ్చింది, ఎక్కువ ఈ చావులు, ఈ శ్మశానాలు చూపించడం తగ్గిస్తే బెటర్ అనేది నా యొక్క ఉద్దేశం. ఎప్పుడు కోలుకున్న వాళ్ళు 90% ఉంటే, ఒక చోట 95% ఉంటే వాళ్ళ ఇంటర్వ్యూలు ప్రసారం చేయాలి మనము. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎట్లా కోలుకున్నారు, వాళ్ళు ఏ మానసిక ధైర్యంతో ఇంట్లో ఉండి కుటుంబం కోలుకున్న కేసులు కూడా మనం పత్రికలు చూస్తున్నాం. కానీ మీడియాలో ఎక్కడ చూసినా కానీ శ్మశానాల లైను, అక్కడి నుంచి అంబులెన్స్ల లైన్ అని చెప్పి ఈ విధంగా మనుషుల్ని అసలు మొత్తం కూడా అసలు డిస్కరేజ్, అంటే కరేజ్ పోయే విధంగా చేస్తున్నారు. అసలు అభయం ఇవ్వాలి కానీ మనం భయం ఎక్కువ, అసలే భయం ఉందంటే ఇంకా ఇంకోటి సైకలాజికల్గా ఏం చెప్తున్నారు, నువ్వు భయపడితే నేను కరోనా తినేస్తుంది అనేది ఉంది. విల్ పవర్ అనేది డెవలప్ చేయాలి మనం. కానీ ప్రసార మాధ్యమాలు ఎక్కడ చూసినా కానీ ఇదే చూపిస్తున్నారు. దయచేసి అవి తగ్గించి, సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది, రికవరీ రేట్ ఎక్కువగా ఉంది, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది, 0.05, 0.1 లోపు ఉంది కాబట్టి టెస్టుల సంఖ్య, ఇవన్నీ కూడా ఇవి చూపించండి ఎక్కువ. ఎంతసేపు ఉన్నా కానీ సావులు, మరణాలు, ఇక ఆక్సిజన్ అందలేదు, ఈ పాత స్టోరీస్ కూడా ఇస్తున్నారు కొన్ని ఛానళ్ళని అయితే. ఇప్పుడు ఈ డేట్ స్టోరీస్ కాదు, పాత ఎప్పుడే ఉన్నా అవి కూడా మళ్ళీ రీప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. వ్యాక్సిన్ కొరత కూడా ఇప్పుడు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని అనాలోచిత చర్యల వల్ల జరిగిన పొరపాట్లను సర్దిద్దుకునే క్రమంలో ఉంది. రాజకీయ విమర్శలు కాకపోయినా మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధించి ఆ బ్యాలెన్స్ తీయకపోవడం ద్వారా జరిగింది. అంతర్జాతీయంగా నిన్న ప్రధానమంత్రి గారు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు, యూరోపియన్ యూనియన్కి సంబంధించి, మిగతా వాటికి సంబంధించి. దాని సారాంశం ఏంటంటే,
ఏదైతే ఆర్ఎండ్డి లో జరుగుతున్నదో వాక్సిన్ సంబంధించి పేటెంట్ హక్కులు ఎవరు కూడా క్లెయిమ్ చేయొద్దనేది దాని యొక్క సారాంశము. భారత్ ఇండియా ప్రపోజల్ ని యూరోపియన్ యూనియన్ ముందు పెట్టింది. చాలా దేశాలు ఇంకా మద్దతు రాలే, కానీ కొన్ని దేశాలు అయితే మద్దతు ఇచ్చిన యూరోపియన్ యూనియన్ కూడా. అంటే ఇంతకుముందు మనకు పోలియోకు సంబంధించి కూడా మనకు హిస్టారికల్ ఒక ఎగ్జాంపుల్ శ్రీనివాస్ గారు, అక్కడ కూడా దాన్ని కనుగొన్నాయి. మూడు కంపెనీలు ఏమో పోలియో వ్యాక్సిన్ కనుగొంటే ఒక కంపెనీ క్లెయిమ్ చేయలే పేటెంట్ని. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒకే ఈ పేటెంట్ అనే సమస్య ఎందుకు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ అంటే టెక్నాలజీ ఒక దగ్గర ఉంది. ఇప్పుడు రెండు వ్యాక్సిన్లు మన దగ్గర తయారవుతుంది అనుకుందాం, కోవిషీల్డ్ కోవాక్సిన్. ఈ టెక్నాలజీని టెక్నికల్ నోహోని వేరే వాళ్ళకు కూడా ఇచ్చేసి వేరే ఫ్యాక్టరీలు ఖాళీగా ఉన్నాయి, వాళ్ళ దగ్గర టెక్నికల్ నోహో లేదు, ఇది ఎక్స్టెండ్ చేసేసి వాళ్ళ దగ్గర కూడా ఇచ్చుకుంటే ఇమీడియట్గా ప్రొడక్షన్ పెరుగుద్ది. ఇప్పుడు 6 కోట్లు వాళ్ళు పూనం వాళ్ళు ఇచ్చారు, సిరం వాళ్ళు ఇచ్చిన 7 కోట్లు, ఇది 1.5 కోట్ మొత్తం కలిపితే 8.5 కోట్లు. ఒకవేళ స్పుట్నిక్ వచ్చింది అనుకున్నా కానీ ఇంకొక 1 కోటి, అంటే 9 కోట్ల కంటే ఎక్కువ 10 కోట్ల కంటే పెరిగే అవకాశం లేదు. ఈ 9 కోట్లు ఇట్లా నెలకు వస్తూ ఉంటే మనకు సంవత్సరం పైన పట్టేటట్టు ఉంది. ఇప్పుడు 18 నుంచి 44 వాళ్ళు 90 కోట్లు ఉంది అంటున్నారు. మరి ఈ 90 కోట్లు అంటే వీళ్ళకే సంవత్సరం పడుతుంది మనకి ఈ లెక్కన పోతే. ఇది పెంచుకోవాలంటే ఏం చేయాలి? దీనికి ఒకటే మార్గం ఎక్కడంటే వేరే ఫార్మస్యూటికల్ ఫ్యాక్టరీస్కు ఈ టెక్నికల్ నోహాల్ని ట్రాన్స్ఫర్ చేసి ఈ పేటెంట్ క్లెయిమ్ కాకుండా ప్రజల ప్రాణాలు ముఖ్యమనే విధంగా పోతే తప్పితే ఇది పరిష్కారం కాదు. కాబట్టి ఆ విధంగా చేయాలని కూడా నిన్న యూరోపియన్ యూనియన్లో సమావేశంలో చర్చలు జరిగినాయి. చూడాలి మరి అవుట్కమ్ ఏముంటుంది అనేది. ఇంటర్నేషనల్ కూడా ఇప్పుడు ఆస్ట్రాజెనికా ఉంది, పూనంకి ఇచ్చినారు, సిరం వాళ్ళకి ఇచ్చినారు. ఆస్ట్రాజెనికా అదే టెక్నాలజీ వేరే వాళ్ళకు కూడా ఇవ్వాలి, ఇస్తేనే అప్పుడు ఈ సమస్య పరిష్కారానికి కొంత క్విక్ వ్యాక్సిన్ రావడానికి అవకాశం ఉన్నట్టు మనం గమనించాలి. రైట్, దేవిప్రసాద్ గారు, అంటే ఇందాక అన్నట్టుగా అంటే టెంపరీగా కూడా అవసరమైతే 50,000 మందిని, ఒకళ్ళిద్దరు కాదు 50,000 మందిని కూడా నియమించాలి. డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, స్టాఫ్ నర్స్, ఇంకా ఇతర టెక్నికల్ సిబ్బంది కావచ్చు అనేటువంటిది. ఎందుకంటే ఇందాక నరసింహరెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వ ఆసుపత్రులు ఆక్సిజన్ కానీ వ్యాక్సిన్ వెంటిలేటర్స్ కానీ అన్నీ కూడా అందుబాటులో, రెమిడిసివర్ ఇంజెక్షన్లు కానీ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయనేటువంటిది మనం నిన్న రివ్యూ సందర్భంగా చూస్తున్నాం. అట్లాగే ఆదుకునే దానికోసం ప్రైవేట్ టీచర్లు కానీ ఇతర పేద వర్గాలను కూడా 5 కేజీల బియ్యం కూడా ఇవ్వాలి అనేటువంటిది. ఎందుకంటే మీరు అన్నట్టుగా లాక్డౌన్ వద్దన్నది కూడా ఎందుకని, లాక్డౌన్ అయితే ఉపాధి అవకాశాలు కోల్పోతారు. సరే అయినప్పటికీ కూడా కొంత పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం కూడా చేశారు అనేటువంటిది మన పత్రికల్లో చూస్తున్నాం ప్రముఖంగా. అంటే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖకు సంబంధించి ముఖ్యంగా కరోనాకు సంబంధించినటువంటి ప్రజలకు అందరికీ ఒక విశ్వాసం ఇచ్చే రీతిలో మొత్తంగా కూడా ఆక్సిజన్ నిల్వలు కావచ్చు, రెమిడిసివర్కు సంబంధించి కావచ్చు, వ్యాక్సిన్కి సంబంధించి ఎట్లా మనం కార్యాచరణతో ముందుకు పోవాలనేటువంటి విషయంలో, ఎందుకంటే చాలామంది ఫస్ట్ డోస్ తీసుకున్నటువంటి వాళ్ళకి సెకండ్ డోస్కు కలిగినటువంటి ఇబ్బందిని గమనించి ముఖ్యమంత్రి గారు ఒక 6 రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి ఓన్లీ సెకండ్ డోస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో కొంత సెకండ్ డోస్ తీసుకోవాలనుకునే వాళ్ళకంతా కూడా ప్యానిక్ తగ్గిపోయింది. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చాలా అత్యవసరం. కాబట్టి నిన్న గౌరవ ముఖ్యం, ఎందుకంటే ఇప్పటికే డాక్టర్లందరూ కూడా పనిభారం పెరుగుతూ ఉంది, ఫార్మసిస్టులు కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ కూడా కుటుంబాలకు దూరంగా నెలల పాటు బయట ఉండి అలా కరోనా వారియర్స్గా వాళ్ళు విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళకి అవసరమైనటువంటి రెస్ట్ ఒకటి ఇవ్వడం, పనిభారాన్ని తగ్గించడం, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకో. ఎందుకంటే కరోనా అనేటువంటిది ఇది జీవితకాలం ఇళ్ళకాలం ఉండేటువంటిది కాదు. కాబట్టి ఈ రిక్రూట్మెంట్లు అనేటువంటివి తాత్కాలికంగా రిక్రూట్మెంట్ చేసుకొని MBBS పూర్తి అయినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఎవరైతే ఆప్షన్ ఇస్తారో డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా ఈ 3 నెలల పాటు వైద్య సేవలకు ఉపయోగించుకోవాలి. వాళ్ళకి ఇన్సెంటివ్గా రేపు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే అందులో వేటేజ్ కూడా ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని నిన్ననే వెబ్సైట్లో మరి అప్లికేషన్స్ ఇన్విటేషన్స్ కూడా ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఇది చాలా అత్యవసరం, ఎందుకంటే ఉన్నటువంటి డాక్టర్లందరినీ కూడా ఉపయోగించుకొని ప్రజలకు అవసరమైనటువంటి సత్వరమైనటువంటి సేవలు అందించాలని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారో ఇలా ప్రజల్లో అందరికి కూడా మాకు డాక్టర్లు అంటే ఒక గ్రామానికి ఒక డాక్టర్లు అంటే ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఎందుకంటే డెఫినెట్గా ఒక డాక్టర్ మమ్మల్ని కాపాడతాడు అనేటువంటి ఒక భావన వచ్చేటువంటి రీతిలో ఇలా ఈ 50,000 నియామకాలు జరిగితే డెఫినెట్గా ప్రజల్లో అత్యంత విశ్వాసం కలిగి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే కరోనాకు ధైర్యమే మందని అనేక సందర్భాలు చెప్పుకున్నాం, ఇలా సైకాలజికల్గా చాలా ప్యానిక్ అయిపోతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. అసలైనటువంటి మందులు ఇంకా లేకున్నా కూడా మన ఊహాజనితంతో ఇచ్చేటువంటి డ్రగ్సే ఇలా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి వ్యాక్సినే రక్ష అని చెప్తే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నిన్న కేంద్ర మంత్రితో మాట్లాడినప్పుడు అసలు మన ఉత్పత్తి సామర్థ్యం ఎంత, అవసరం ఉన్న వాళ్ళకి ఎన్ని ఇస్తున్నాం మనము, మరి ఎంత ఉత్పత్తి అవుతుంది, ఇంతమందికి ఇస్తామని మనం ప్రకటన చేసినాము, ఎవరికి ఇస్తున్నాం, దీంతో రకరకాల ప్యానిక్ వచ్చి
లైన్లు గట్టి రకరకాల స్ప్రెడ్డర్స్ అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా స్ప్రెడ్డర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని విస్తరించడానికి అవకాశం ఉంది రోజు పని చేస్తే తప్ప రెండు పూటల తిరిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి మనం చేయాలి డెలివరీ బాయ్స్ కావచ్చు క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు ఆటో డ్రైవర్స్ కావచ్చు కండక్టర్లు ఉంటారు గ్రామ ఉపాధి హామీ కూలీలు కావచ్చు లేకుంటే భవన నిర్మాణ కార్మికులు కావచ్చు వీళ్ళందరికీ కూడా మనం వేయడం మంచిది అనేటువంటి ఒక సూచన ఏదైతే ముఖ్యమంత్రి గారు చేసిరో ప్రధానమంత్రి గారు ఇమీడియట్గా ఇది దేశవ్యాప్తంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రధానమంత్రి గారు కూడా నిన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ చెప్పాడు. నిజంగా ఎందుకంటే హడావిడి ప్రకటనలు చేసిరు 18 మరి అందరికి కూడా మేము వ్యాక్సిన్ ఇస్తాము అని చెప్పి టీకా ఉత్సవాలు అని చెప్పి రకరకాల పేర్ల మీద చేసినప్పటికీ కూడా ప్రజలకు విశ్వాసం ఇచ్చే రీతిలో సప్లైస్ లేవు. అది ఎవరైనా ఇవాళ నిజంగా ఒక పత్రికల్లో ప్రకటన చూసి నేను సంతోష్ గంగ్వార్ అని కేంద్ర మంత్రి ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశాడు. ఇప్పుడు మన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉత్తరం ముఖ్యమంత్రికి రాశాడంటే రాజకీయాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉంటాయని చెప్పి ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. కానీ గంగ్వార్ లాంటి ఒక కేంద్ర మంత్రి ఉత్తరప్రదేశ్లో యోగి లాంటి బీజేపీ ముఖ్యమంత్రి ఉన్న చోటనే ఇగో రెమిడీసివర్ బ్లాక్లో పోతా ఉన్నది, బెడ్స్ లేవు, నాకెవడు ఫోన్ ఎత్తుతలేడు, నేను ఎవ్వరికి నా రిఫరల్ లెటర్ ఇస్తే జాయిన్ చేసుకుంటలేరు, ప్రజలంతా అల్లకల్లంగా ఉన్నారు, ఏమాత్రం వైద్యం లేదని ఒక స్వయాన కేంద్ర మంత్రి వాళ్ళ బీజేపీ ముఖ్యమంత్రికి రాసినటువంటి లేఖను మనం ఈరోజు పత్రికల్లో చూసినాం. అంటే ఈ ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అనేక అంశాలు, ఒకవైపేమో కేంద్రం సరైనటువంటి మనకు రావాల్సినటువంటి ఇవ్వడం లేదు, రెమిడిసివర్ కావచ్చు, రకరకాల అనేక అంశాలు వ్యాక్సిన్ దగ్గర నుంచి, ఒకవైపేమో ఈ సమస్యలు ఇట్లా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఒక సరైనటువంటి కార్యాచరణతో ముందుకు పోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఏ నిర్ణయం తీసుకున్నారో డెఫినెట్గా వీళ్ళందరూ ఆలోచిస్తారు. నిన్న మమతా బెనర్జీ గారి లేఖ కూడా చాలా ప్రాచుర్యం పొందుతూ ఉంది, ఎందుకంటే అనేక అంశాలు ఇవాళ ముఖ్యమంత్రులు చాలామంది రాజకీయ పార్టీలు చెప్తున్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా అనేక సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఇటువంటి ప్యానిక్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాల్సినటువంటి ఒక అనివార్య స్థితి ఉందనేటువంటి విషయాన్ని గ్రహించాలి. రైట్, చర్చ వచ్చిన బ్రేక్ తర్వాత చర్చను కోసం